హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు? బాగున్నా సార్. సార్, చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో 10 ఫండ్స్, 15 ఫండ్స్, 20 ఫండ్స్ లాగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు. అది కరెక్టే అంటారా? ఒకవేళ చేయొచ్చు అనుకుంటే ఎంత ఎక్స్టెండ్ వర్క్ చేయొచ్చు? ఇది యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేడం, చాలామంది అడ్వైజర్స్ ఇవాళ ఎక్కువైపోయారు మార్కెట్లో. యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. దాంతో ఏంటంటే అందరూ కూడా చాలామంది అడ్వైజర్స్ గురించి వినటం, ప్రతి అడ్వైజర్ చెప్పిన ఫండ్స్ అన్నింటిని నోట్ చేసుకోవటం, ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఇట్లా చూస్తే ఏమైందంటే దగ్గర దగ్గర ఒక్కొక్క పోర్ట్ఫోలియో చూస్తుంటే ఇవాళ 15 ఫండ్స్ దాకా కూడా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఒక అడ్వైజర్ చెప్పాడని 5 ఫండ్స్, ఇంకో అడ్వైజర్ చెప్పాడని 6 ఫండ్స్, అట్లా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది ఎలా ఉంటుందంటే అండి, ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. దీనివల్ల ఏంటి లాభం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దీనివల్ల లాభం ఉండదు. మన చిన్నప్పుడు రింగారింగా రోజెస్ ఆట ఉంటుంది. ఆ రింగారింగా రోజెస్ ఆటలో ఒక 6 పిల్లలు ఇట్లా రౌండ్గా తిరుగుతూ ఉంటారు, కూర్చుంటారు, లేస్తారు, మళ్ళీ రౌండ్ చేస్తారు, ఇంతే, అదే గేమ్. సో ఇలా రింగారింగా రోజెస్ లాగానే మన పోర్ట్ఫోలియో కూడా ఉంటుంది మేడం. అందులో ఏంటంటే ఫ్లెక్సీ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక లార్జ్ క్యాప్, అలాగే సెక్టార్ ఫండ్ ఒకటి తీసుకుంటారు. ఈ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ అని బాగా వస్తుంది, అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఆ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అట్లాగే మధ్య కొంత కాన్సెప్ట్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్ ఫండ్స్ కూడా చేద్దాము అనుకుంటారు. అంటే ఒక చైనా ఫండ్ తీసుకుంటారు, ఒక జపాన్ ఫండ్ తీసుకుంటారు. ఇట్లా ఏంటంటే ఫండ్స్ రకరకాలుగా ఆలోచించుకొని ప్రతి ఒక్క ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న తాపత్రయంతో వాళ్ళు తెలియకుండానే మోర్ దాన్ 12, 15, 16 కూడా వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది, రిటర్న్ అంతా కూడా డైల్యూట్ అయిపోతుంది. అయితే ఖచ్చితంగా మన గోల్కి రీచ్ కావు. సో ఇది ఒక ప్రాసెస్లో ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫండ్స్ వెళ్ళిపోతున్నాయి. అది కంట్రోల్ చేయాలి. ముందుగా ఏంటంటే మనకి పర్టికులర్గా ఒక మంచి అడ్వైజర్ సలహా తీసుకున్నా, లేదా మీరైనా కూడా 3 to 5 ఫండ్స్ మేడం, అంతకంటే అవసరం లేదు, 3 to 5 ఫండ్స్ చాలు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. అంతేగాని ప్రతి ఒక్క ఫండ్ వచ్చిన కదా, వచ్చిన కొత్త NFOలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనం తెలియకుండానే ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మీ అన్నట్టుగా 15 ఫండ్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు చాలామంది ఏంటంటే గోల్ ఓరియంటెడ్ అంటారు మేడం. ఏదోటి ఏంటంటే గోల్ ఓరియంటెడ్ ఏంటంటే ఇది కొంతమంది అడ్వైజర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక బాబు చదువు కోసం అని చెప్పి ఒక కాంట్రా ఫండ్, ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఒక థీమాటిక్ ఫండ్, ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్, అలా ఒక బంచ్గా చేసి ఇది మీ బాబు చదువుకి అంటారు. అలాగే ఒక పాప ఉందనుకోండి, మీ పాప మ్యారేజ్ కోసం అని చెప్పి ఒక కాంట్రా ఫండ్, మళ్ళీ మిడ్ క్యాప్ ఫండ్, ఒక స్మాల్ క్యాప్ ఫండ్ కలిపి ఒక 3 చెప్తారు. అలాగే రిటైర్మెంట్, అలాగే మళ్ళీ వైఫ్ హస్బెండ్ రిటైర్మెంట్ అవ్వాలి కాబట్టి హ్యాపీ లైఫ్ ఉండాలి కాబట్టి ఆఫ్టర్ రిటైర్మెంట్, దానికోసంగా కూడా కొన్ని స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కలిపి ఒక కాంబినేషన్లో ఒక 5 ఫండ్స్ ఇస్తారు. ఇట్లా చూడండి, ఒక్కొక్క పర్సన్కి ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి మనం 4 ఫండ్స్ వేసుకున్నా కూడా మళ్ళీ 12 ఫండ్స్ అయిపోయినాయి. సో ఇది కూడా ఒక రాంగ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. సో ఇట్లాంటి వల్ల ఫండ్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, పెద్ద పాప కోసం ఒక 3 ఫండ్స్ కలిపి ఒక పోర్ట్ఫోలియో, చిన్న పాప కోసం ఒక 3 ఫండ్స్ కలిపి పోర్ట్ఫోలియో పెట్టాం, మ్యారేజ్ కోసం పెట్టాం. సో కొంచెం వాళ్ళ ఏజ్ వచ్చింది, మ్యారేజ్ చేసిన టైం వచ్చింది, సపోజ్ అప్పటికి 15 లాక్స్ అయినాయి అనుకోండి, 15 లాక్స్ అయితే అని చెప్పి మనం ఒక నార్మల్గా మ్యారేజ్ చేసేసి ఇంకో పాపకి ఏమో పోర్ట్ఫోలియో 25 లాక్స్ అయింది కాబట్టి కొంచెం రిసార్ట్లో గ్రాండ్గా చేయి, అలా చేయలేం కదా, వాళ్ళ పోర్ట్ఫోలియో బట్టి వాళ్ళు మ్యారేజ్ చేయలేము. సో కాబట్టి ఏంటంటే ఇదన్నీ కూడా ఒక రాంగ్ మిత్, ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నారండి, ఇదంతా కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే ఒక ఓన్లీ 4 to 5 ఫండ్స్ సఫిషియెంట్గా ఉంటుంది. అందులోనే ఒకవేళ ఆ ఫండ్ బాగుండకపోతే, పర్ఫార్మెన్స్ బాగుండకపోతే వేరే ఫండ్ రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, చేసినప్పుడు ఈ ఓల్డ్ ఫండ్ తీసేయాలి. అలా చేసుకోవాలి తప్ప ఒక్కొక్క ఫండ్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక 20 ఫండ్స్ పేర్కొంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటి వేసాక అది బాగాలేకపోతే ఇంకోటి వేయొచ్చు అని అన్నారు, అంటే అట్లీస్ట్ 2-3 ఫండ్స్ లాగా కూడా వేయద్దంటారా? వేయాలండి, ఒక 4 to 5 అయితే మినిమం ఉండాలి. మనకి 16, 12 బియాండ్ దట్ వెళ్ళకూడదు. 5 to 6 ఇస్ ద గుడ్ ఎనఫ్. సో ఇందులో ఏంటంటే ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇలా పెరుగుతూ ఉంటుంది. 2008 ఆ టైంలో ఏం జరిగిందంటే మార్కెట్ ఆల్ ఆఫ్ చేయడం క్రాష్ వచ్చింది. ఒక ప్రైమ్ సప్లైమ్ ఒక ఇష్యూ వచ్చి యుఎస్లో, దానివల్ల ఇంపాక్ట్ ఇండియా మీదకి వచ్చి బాగా సెన్సెక్స్ ఎలబడిపోయిందంటే భారీ నష్టం వచ్చింది. అంటే ఎవరన్నా 1 లక్ష రూపాయలు పెట్టారంటే 40,000 ఓన్లీ 60,000 వాల్యూ ఉంది. అంటే చూస్తుండగానే 40,000 ప్లస్. సో అట్లాంటి సిచ్యువేషన్ కనుక మళ్ళీ ఫ్యూచర్లో వస్తే మనం ఇన్ని ఇన్ని ఫండ్స్ ఉన్నాయనుకోండి, అన్నింటినీ మనం మార్చలేము, అన్నింటినీ లిక్విడ్ ఫండ్కి వెంటనే మనం మార్చుకోలేము, అమ్మలేము కూడా. కాబట్టి ఏంటంటే ఓన్లీ 4 to 5 ఫండ్స్ ఉన్నాయంటే ఆ టైంకి కావాలంటే ఎట్లాంటిది ఏదైనా పెద్ద మార్పు కనుక సంభవిస్తే, ఫారెన్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఏదైనా పెద్ద ఉపద్రవం వచ్చింది, మార్కెట్ పడిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ఈక్విటీ నుంచి లిక్విడ్ ఫండ్కి మనం ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు. మనకు తక్కువ ఫండ్స్ ఉంటాయి, ఇన్ని ఫండ్స్ ఉంటే మాత్రం అది చాలా కష్టం అవుతుంది. మేనేజ్ చేయడం కష్టమే, పోర్ట్ఫోలియో చూసుకోవడం కష్టమే. కాబట్టి ఒక మంచి అడ్వైజర్ సంబంధించి బెస్ట్ ఆఫ్ బెస్ట్ 4 ఫండ్స్ తీసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు.
అయితే చూడండి, ఒక అడ్వైజర్ సహాయం ఉంటే ఏమంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఈ ఫండ్ చాలా అంటే మీకు బెస్ట్ అని చెప్తారు. మనం అడ్వైజర్ లేకపోతే ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది, అది బెస్ట్ అది బెస్ట్ అది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పి మనం ఆటోమేటిక్గా 16 ఫండ్స్ వెళ్ళిపోతాం. సో కాబట్టి అది చేయకండి, 4 to 5 ఫండ్స్ ఆర్ 6 ఫండ్స్ మ్యాక్సిమమ్ ఈజ్ గుడ్ ఎనఫ్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ ఫండ్స్ తీసుకోవద్దు అని కూడా అర్థమవుతుంది, అంటే తీసుకుంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయని కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విన్నారు కదా, సార్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి, సార్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. అందరూ నమస్కారం అండి, నా వెళ్ళి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెళ్ళి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కూల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.